ఎయిడ్స్ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోందని, దీన్ని నివారించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు కదిలి కదం తొక్కాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కేంద్రంలో ఎయిడ్స్ డే సందర్భంగా ఆసుపత్రి వైద్యులు, నర్సులు ర్యాలీ నిర్వహించారు. కృష్ణాని కట్టి మేడం ఈ బ్యాగ్ బ్రేక్ సార్ వచ్చాను ఇటు థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మాట్లాడుతూ ఎయిడ్స్ మహమ్మారిని సమాజం నుండి పారదోలాలని, ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని కోరారు. వ్యాధిపై సరైన అవగాహన లేక చనిపోతున్నారని అన్నారు. ఎయిడ్స్ వ్యాధి రోగుల పట్ల వివక్ష చూపకుండా ఆదరించాలన్నారు. వ్యాధి నిర్మూలనపై ప్రజల్లో అవగాహన పెంచాలని అన్నారు. ఇండియాను ఎయిడ్స్ రహిత దేశంగా మార్చాలని కోరారు. ర్యాలీలో లీగల్ సెల్ సర్వీస్ సెక్రటరీ కే ప్రసాద్, వైద్య అధికారి తొడసం చందు, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు, వైద్య శాఖ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడ్స్ డే సందర్భంగా ప్రజల్లో ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి డిఎంఎండ్ హెచ్ఓ గారు, అట్లాగే మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి, దీని మీద అవగాహన కల్పించడానికి ఈ ర్యాలీ నిర్వహిస్తుంది. ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆదేశానుసారంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఎయిడ్స్ను నివారించడానికి అని చెప్పేసి ఎయిడ్స్ డే జరపడం జరుగుతుంది. దీనికి లీగల్ సెల్ అథారిటీ వాళ్ళు, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ప్రజలందరినీ అవగాహన కల్పించడానికి ఈ ఎయిడ్స్ డే నిర్వహించడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి ఇది ముఖ్యంగా హెచ్ఐవి అనే వైరస్ ద్వారా వస్తుంది. సో ప్రజలకు ఇంకా కూడా అవగాహన పూర్తిగా జరగటం లేదు, దాని కొరకు అని చెప్పి ఈ అవగాహన ర్యాలీ తెలియజేస్తున్నాం. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ప్రజాజ్యోతి ప్రతి అక్షరం ప్రజాబంతుకై ప్రజాజ్యోతి ప్రతి బంతుక సింహ గర్జనై.